వస్తున్నాయి దీక్షకు స్పందించి ఇక్కడికి వచ్చేసేసరికి పాదయాత్ర సంఘీభావం జరుపుతారని చెప్పేసి టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారితో పాటు వంగవీటి రాధాకృష్ణ పరిటాల శ్రీరాము బాలయ్య కుమారుడు హరీష్ అందరూ వస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఉదయం కూడా వాళ్ళని అడ్డుకోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. సార్ చెప్పండి, దీనికి సంబంధించి పోలీసుల ఆంక్షలు కానీ లేకపోతే అడ్డంకులు కానీ దీనికి సంబంధించి మాతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు కొలికిపూడి గారు మాతో పడ్డారు. సార్ చెప్పండి, హైకోర్టు స్పష్టంగా పేర్కొనండి సంఘీభావం తలపతి పాదయాత్రలో పాల్గొనవచ్చు కానీ సంఘీభావం తెలిసి పాదయాత్రలో పాల్గొనే హక్కు లేదు నుంచి మాతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు కొలికిపూడి గారు మాతో పడ్డారు. సార్ చెప్పండి, హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొనండి సంఘీభావం తెలపచ్చు పాదయాత్రలో పాల్గొనవచ్చు కానీ సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొనే హక్కు లేదు మీకు లేదని చెప్పేసి చైర్మన్ గారిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమంటారు దీని పట్ల? స్థానిక ప్రజలు, పరిసర నియోజకవర్గాల ప్రజలు, అలాగనే పరిసర జిల్లాల ప్రజలు దాదాపు 50,000 మంది ఈ రోజు పాదయాత్రలో పాల్గొనడానికి సిద్ధమై రకరకాల మార్గాల్లో వస్తుంటే రాత్రి నుంచి పోలీసులు వీళ్ళందరినీ ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఆపి ఐడి కార్డులు చూపించమని పాదయాత్రకి వెళ్ళటానికి వీల్లేదని నియంత్రిస్తున్నారు. అలాగే ఈ రోజు ఉదయం ఈ రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలియజేయడానికి అమరావతి ఉద్యమాన్ని గత 1036 రోజులుగా ముందుండి రైతుల గొంతుని, రైతుల ఆవేదనని ప్రపంచానికి వినిపిస్తున్న TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు, నాయుడు గారితో పాటు వంగవీటి రాధాకృష్ణ గారు, అలాగే పరిటాల శ్రీరామ్ గారు, గంటి హరీష్ బాలయ్య గారు ఈ రోజు సంఘీభావం తెలియజేయడానికి రాజమండ్రి నుంచి ఉదయం బయలుదేరితే వాళ్ళని అడుగడుగున నియంత్రిస్తూ పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. దీన్ని అమరావతి ఉద్యమం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు పోలీసుల ద్వారా లేదా మీరు రోజువారీ కూలీ ఇచ్చి పంపించే కూలీల ద్వారా ఈ ఉద్యమాన్ని ఆపలేరు, మమ్మల్ని భయపెట్టలేరు. ఇదే ప్రపంచం అరసి వెళ్ళే వరకు, ఆంధ్రులంతా అమరావతి మాకు రాజధానిగా కావాలి అని నినదిస్తూ సాగుతుంది. మీరు మీ పోలీసులు ఆపలేరు. ఇది కొవ్వూరు హోంమంత్రి నియోజకవర్గం. హోంమంత్రి గారు, మీరు ఎంత ప్రయత్నం చేస్తే మాకు అంత మద్దతు పెరుగుతుంది. దయచేసి ఇట్లాంటి నియంత్ర పోకడలు ఆపేసేయండి. రైతుల పాదాల కింద పడి నలిగిపోతుంది మీ ప్రభుత్వం. చెప్పండి, అనేక ఆటంకాలను ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మీరు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే